సో అలాగే ఎన్టీఆర్ గారు గుండమ్మ కదా మిస్ అమ్మ ఇలాంటి అప్పుడు లేతగా ఉండేది రామారావు గారు వాయిస్ అప్పుడు. అదేమిటండి ఇప్పుడు నేను ఏమన్నానని? మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను, కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి? మీరన్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసులో రామారావు గారు, వేటగాడు యమగోళ ఈ 80s ఆ 70s 80s మధ్యలోకి వచ్చేప్పటికి వాయిస్ చేంజ్ అయింది, అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎవరికైనా చేంజ్ అవుతుంది. అది అప్పుడు రామారావు గారు సీత తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా, నిన్ను అమంతంగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మారిపోయింది అక్కడికక్కడ మారిపోయింది. సో పక్కగా ఈయన పబ్లిక్ మీటింగ్స్లోకి ఇట్లా పెద్ద వచ్చిన తర్వాత బయట పబ్లిక్ మీటింగ్లో రామారావు గారు మాట్లాడే విధానం, అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఇంకొద్దిగా ఏజ్ పెరిగింది. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు అల్లదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నటన నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమశుభాంజలి. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ తెలుగు జాతి నిండు గౌరవం. నేల ఈనింద ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం. సో ఇలా ఇది ఒక వేరియేషన్, ఒక ఎక్స్ప్రెషన్ కూడా క్యారీ చేయగలగాలి కదా ఖచ్చితంగా. ఇంకా కూర్చోబెట్టారు కాబట్టి సరిపోయింది, నిలబెట్టుంటే మొత్తం స్టేజ్ అంతా వాడుకునేవాడు యాక్చువల్గా. అంటే ఈ ఆ బాడీ లాంగ్వేజ్ వస్తే ఫస్ట్ మనలోకి పరకాయ ప్రవేశం చేయాలి ఆ క్యారెక్టర్ ఫస్ట్, ఎవరినైతే మనం ఇమిటేట్ చేయాలనుకుంటున్నామో. అలాగే చిరంజీవి గారు ఉన్నారు, ఆయన మామూలు సరదాగా మామూలు నవ్వుతూ మాట్లాడితే డాడీ మాస్టర్ ఒక రోల్ అవుతుంటుంది. చిరంజీవి గారు నవ్వుతూ మాట్లాడితే సరదాగా మామూలుగా మనం ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంటాం, కానీ ఆయన అట్లాడు ఏం మాడుతున్నావు నీకు తెలుస్తుందా అంటాడు, ఏం మాడుతున్నావు అనేస్తారు. ఆ రోల్ అవుతుంది అది చిన్న. అంటే ఇలాంటివి క్యాచ్ చేయగలగాలి మిమిక్రీ ఆర్టిస్ట్గా. కొద్దిగా సీరియస్గా మాట్లాడితే ఇందిరాలో మనందరికీ తెలిసిన మంచి డైలాగ్, రాడనుకున్నారా రాలేడనుకున్నారా, కాశీకి వెళ్ళాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా, వారణాసికి వెళ్ళాడు తన వశం మార్చుంటాడు అనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. ఇలా ఉంటుంది మామూలు జనరల్గా. కానీ డాడీ మూవీలో సిమరాన్ గారు బొమ్మలా నిలబడినప్పుడు చిరంజీవి గారు అక్కడ తాగేసి వెళ్ళి మాట్లాడారు, ఆయన డిగేడర్ రాజ్ నువ్వు బ్రాగడేస్తే అలా పడిపోవాల్సింది అంతే, అయ్య బాబోయ్ ఎంత ముద్దవసరం నా అచ్చి బుచ్చి ముంజికాయ్, ఆయన డిగేడమ్మా ఏడు అందరూ ఆలోచిస్తున్నాడు, ఒకసారి అందరి వైపు తిరిగి ఆ రెండు చేతులు పైకెత్తి రాసుగారు పెట్టు, భారతదేశంలో స్త్రీ అయిన తర్వాత నిండుగా చీర కట్టుకుంటేనే అందం.